భారత బంధు పిలుపులో భాగంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారత బంధు ప్రశాంతంగా కొనసాగింది. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ వామపక్ష అనుబంధ సంఘాలు టీడీపీ కాంగ్రెస్ పార్టీలు మద్దతు పలికాయి. టీక్ ఉడలిలో అన్ని పార్టీల నేతలు వంట వార్పు కార్యక్రమం చేస్తూ పట్టణంలోని ప్రధాన కూడళ్లు రోడ్లలో ఆయా పార్టీల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులు డిపోకు పరిమితం అయ్యాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరి చూస్తా అంటే ఎంతో బాధాకరంగా ఉంది. ఎందుకంటే రైతులు ఈరోజు పంజాబ్ లో నెలల తరబడి ధర్నాలు వివిధ రకాలుగా పోరాడుతున్నా కూడా ఈ కేంద్ర ప్రభుత్వము ఏమాత్రము సహించడం లేదు. అది కాక అంతేకాక ఈ నరేంద్ర మోడీకి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా నిర్ణయం మార్చుకొని రైతులకి మూడు చట్టాల వ్యతిరేక ధోరణి మార్చుకొని రైతులకి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అంటే అలాగే ఇప్పుడు పడుతున్న రైతులు ఇబ్బందులను గ్రహించి నరేంద్ర మోడీ నాకు తెలిసి ఇక మీదట పైన బీజేపీ ఎట్టికేళ్లకు రాదనే నిర్ణయం తీసుకుంటున్నారు జనాలు. జనాల్లో కూడా మార్పు వస్తా ఉంది. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నరేంద్ర మోడీ నీకు బుద్ధి సిగ్గు లజ్జ ఏమన్నా ఉంటే గిన ఈ రైతులపై నువ్వు తీసుకున్న ఇక నిర్ణయాలు నీ వ్యతిరేక చట్టాలని మార్చుకో. నీ నిర్ణయాలను మార్చుకో. డౌన్ దబెడి మోడీ, డౌన్ 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 దబెడి మోడీ, డౌన్ 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 దబెడి మోడీ, డౌన్ డౌన్. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ కొత్తగా రూపొందించిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అవలంబిస్తున్న ధర్నా